శ్రీ సాయి రామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర. తపోవనము 4వ అధ్యాయము. అవతార ప్రకటన. శేషమరాజు గారికి కడప జిల్లా కమలాపుర నివాసి పసుమర్తి వెంకటరామరాజు గారి సోదరితో వివాహం జరిగింది. తన తమ్ముడైన సత్యాన్ని చక్కగా చదివించాలనే ఉద్దేశంతో శేషమరాజు గారు సత్యాన్ని తీసుకుని వచ్చి కమలాపురం హై స్కూల్లో చేర్పించారు. అదే సమయంలో శేషమరాజు గారు టీచర్ ట్రైనింగ్కి వేరే చోటకు వెళ్లవలసి వచ్చింది. పుష్పగిరి తిరునాళ్ళు. సత్యం కమలాపురం ఉన్నత పాఠశాలలో చేరిన కొన్నాళ్లకు పుష్పగిరి తిరునాళ్ళు వచ్చాయి. అక్కడి డ్రిల్ మాస్టరే పిల్లల స్కౌట్ బృందాన్ని ఒకటి తయారు చేశారు. సమాజానికి సేవ చేయటానికి స్కౌట్ బాగా ఉపయోగపడుతుందని భావించి సత్యం కూడా స్కౌట్లో చేరారు. తన దగ్గర చాలినన్ని డబ్బులు లేని కారణంగా స్కౌట్ బృందంతో కలవకుండగా సత్యం విడిగా తానొక్కడే బయలుదేరి కాలినడకన పుష్పగిరి చేరుకున్నాడు. అక్కడ భోజనం చేయడానికి డబ్బులు లేకపోతే ఉపవాసం ఉంటూ ఆ సంగతి మిత్రులతో కానీ మాస్టర్తో కానీ చెప్పకుండగా చిరునవ్వులు చిందిస్తూ సేవా కార్యాలలో పాల్గొన్నాడు. ఎవరైనా భోజనం చేసావా అని అడిగితే సత్యం తన అరచేయి చూపించేవాడు. ఆ చేతి నుంచి పిండి వంటల సువాసనలు వచ్చేవి. బంధువులు చక్కని భోజనం పెట్టారు, అది చేసి వచ్చాడని భావించి ఆ మాస్టారు అందరి పిల్లలతో పాటే సుకుమారుడైన సత్యం చేత కూడా పనులు చేయించాడు. తప్పిపోయిన పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించటం, యాత్రికులకు మంచినీరు సమకూర్చటం, ఆరోగ్య అవసరాలు చూడటం, ప్రాథమిక చికిత్స చేయటం, ఇటువంటి సేవలు నిర్వర్తించి ఆ పుష్పగిరి తిరునాళ్లలో సత్యం అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిల్లిన శ్రీ సత్యసాయి సేవాదళ్ బహుశా స్వామి మనసులోని ఆనాటి స్కౌట్ బృందానికి ప్రతిరూపమే కావచ్చు. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని రాగానే శేషమరాజు గారికి తెలుగు పండితుడుగా ఉరవకొండలో ఉద్యోగం వచ్చింది. రాముని లీలలు, కృష్ణుని లీలలు పాఠశాలలో పాఠం చెప్తున్నప్పటికీ అవతార పురుషుడు తన ఇంట్లో చూపే లీలల్ని అర్థం చేసుకునలేక తండ్రితో పాటు శేషమరాజు గారు కూడా ఇవి దెయ్యాలు భూతాలు ఆవహించి చేస్తున్న పనులేనని భావించాడు. అందుకనే ఉరవకొండలో తన దగ్గర ఉంచుకొని బెత్తంతో తమ్ముణ్ణి దారిలో పెట్టవచ్చునని భావించాడు. ఈశ్వరమ్మ ఎంతో భారమైన హృదయంతో చిన్న కుమారుణ్ణి ఉరవకొండకు పంపటానికి అంగీకరించింది. నేను అందరికీ సేవకుణ్ణి. సత్యం ఉరవకొండలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాడు. అక్కడ మంచినీటి బావి ఊరికి 1 మైలు దూరంలో ఉండేది. అన్నగారి కుటుంబం కోసమై సత్యం అంత దూరం నుంచి కావడితో ఉదయం 2-3 సార్లు, సాయంత్రం 2-3 సార్లు మంచినీళ్లు తెచ్చేవాడు. అప్పుడు పొరుగున ఉన్నవారు సత్యం మెత్తదనం గమనించి, బాబూ మాకు కూడా కాసిన మంచినీళ్లు తెచ్చి పెడతావా అని అడిగేవారు. అందుకు సత్యం ఆనందంగా, అలాగే తప్పకుండా అని వారికి కూడా మంచినీళ్లు తెచ్చిపెట్టేవాడు. సత్యం సెలవులకు పుట్టపర్తి వచ్చినప్పుడు మాతృదేవత ఈశ్వరమ్మ తన చిన్న కుమారునికి ఒంటికి నూనె రాసి తలంటి పోద్దామని చూస్తే భుజం మీద నల్లగా కమిలినట్లుగా మచ్చపడి ఉంది. ఆమె సత్యాన్ని భుజం మీద ఆ విధంగా మచ్చ ఎందుకు పడింది అని అడిగింది. ముందు సమాధానం చెప్పలేదు సత్యం. మళ్ళీ మళ్ళీ అడిగేటప్పటికీ మందహాసం చేస్తూ, అన్నయ్య కుటుంబానికి నీళ్లు కావడితో తెచ్చాను, బహుశా అందువల్ల మచ్చపడి ఉంటుంది అన్నాడు. వాళ్లకు మంచినీళ్లు నువ్వు ఎందుకు తేవాలి అని దుఃఖోద్వేగంతో ఆ తల్లి ప్రశ్నించింది. అప్పుడు సత్యం, వాళ్ళు ఆ ఉప్పు నీళ్లతో ఎలా బ్రతుకుతారు, అయినా నేను వచ్చింది సేవ చేయటానికే కదమ్మా అన్నాడు. ఆ మాటలకు ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఢిల్లీలో జర్మనీ రాయబారి కార్యాలయంలో పనిచేస్తున్న అన్నా మరియా మార్వహ అనే ఆమె భగవాన్ బాబా దివ్య ప్రేమ మాధుర్యాన్ని రుచిచూచిన ధన్యురాలు. ఆమె ఒకసారి పుట్టపర్తి వచ్చి, స్వామి మీ తత్వం ఏమిటి నాకు అర్థం కావటం లేదు అన్నది. అప్పుడు భగవాన్ బాబా, ఏమున్నదమ్మా, నేను అందరికీ సేవకుణ్ణి అన్నారు. ఆ సమాధానం విని ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకు బాబా మీరు అలా అంటారు అన్నది. అప్పుడు స్వామి, నిజమేనమ్మా, అందరూ నాకు పనులు చెప్తూ ఉంటారు,
అందరి పనులు చేసేవాడు సేవకుడే కదా అన్నారు. భగవాన్ బాబా మాటలు చేతలు చిన్నప్పటివి ఇప్పటివి ఒకే రకంగా ఉన్నాయి. స్వామి చిన్నప్పుడు మంచినీళ్లు తెచ్చారు, ఇప్పుడు 75 సంవత్సరాల వయస్సులోనూ మంచినీళ్లు తెస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ అని పేరు, అంతే తేడా. అప్పుడు పొరుగింటివారు బాబు మాకు కాస్త మంచినీళ్లు తీసుకువస్తావా అని అడిగేవారు. ఇప్పుడు పొరుగు జిల్లాల వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, బాబా మాకు కూడా కాస్త మంచినీళ్లు ఇస్తారా అని. భగవాన్ బాబా అపారమైన ప్రేమతో అప్పుడు ఇప్పుడు అంటూనే ఉన్నారు, తప్పక తప్పక అని. పుట్టపర్తి ఎక్కడున్నదో మొదటిసారిగా తెలుసుకొని పుట్టపర్తి చుట్టుప్రక్కల జిల్లాల వాళ్ళు వచ్చి ఆ తల్లిని అమ్మా మంచినీళ్ళు అమ్మా మంచినీళ్ళు అని అడుగుతూ ఉంటే 1000 తల్లుల ప్రేమతో, కాదు కాదు 1000 తల్లుల ప్రేమతో సాయిమాత హృదయం కరిగిపోయి, పాపం ఎప్పుడూ రాని పిల్లలు నా దగ్గరకు వచ్చి పంచభక్ష పరమాన్నాలు కాదు కేవలం మంచినీళ్ళు అడుగుతున్నారే అని అలాగే తప్పకుండా తప్పకుండా అంటున్నది. ఒక దేశం ఒక ప్రభుత్వం చేయలేని పనిని స్వామి ఒక్కరే నిర్వహిస్తూ తన పిల్లలైన ఈ మానవుల కోసం 100 కోట్ల రూపాయల ఆ వాటర్ ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నారు. ఆ స్వామి రుణం ఏ మానవుడైనా తన జన్మకాలంలో తీర్చుకొనగలడా? శ్రీ సత్యసాయి సుజల శ్రవంతి పథకం ఇప్పటికీ 751 గ్రామాలు 11 పట్టణాలలో విస్తరించి ప్రపంచంలో 9వ వింతగా వెలుగొందుతున్నది. 2500 కిలోమీటర్ల పొడవు గల పైపులలో నిరంతరం మంచినీరు ప్రవహిస్తూ లక్షలాది రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చటంలో సత్యసాయి బాబా వారి అపారమైన కరుణయే అడుగడుగునా కనిపిస్తూ ఉంది. చెప్పినట్లు చేస్తారా? ఉరవకొండలో చదువుకునే రోజుల్లోనే తమ్మిరాజు అనే ఉపాధ్యాయుని ప్రేమపూర్వకమైన ప్రోత్సాహం వల్ల సత్యం మానవతా విలువలతో కూడిన చిన్న నాటకాన్ని రచించారు. దాని పేరు చెప్పినట్లు చేస్తారా. ఇందులోని కథ చూస్తే ఆనాడు కాదు ఈనాటికి మానవుల భావాలు అలాగే ఉన్నాయనిపిస్తుంది. మొదటి రంగంలో ఒక స్త్రీ భాగవతం చదివి తోటి స్త్రీలకు అర్థం చెప్తూ ఉంటుంది. సందర్భవశాత్తు ఆమె వారితో సోమరులకు దృఢకాయులకు దానధర్మాలు చేయక, అశక్తులకు కుంటి గ్రుడ్డి ముసలివారులకు దానధర్మాలు చేయమని హితవు చెప్తుంది. కొంతసేపటికి ఆ స్త్రీలందరూ వెళ్ళిన తరువాత ఒక అంధుడు వచ్చి తనకు సహాయం చేయమని ప్రార్థిస్తాడు. ఆ స్త్రీ అతనిని అసహ్యించుకొని అక్కడి నుంచి పంపివేస్తుంది. ఆ తరువాత పట్టినామాలు ధరించి తంబుర మీటుతూ ఒక హరిదాసు రాగా అతనికి ఆ తల్లి బియ్యం డబ్బులు ఇచ్చి పాదాలకు నమస్కరించి అతని ఆశీర్వాదములను అర్థిస్తుంది. ఈ దృశ్యం చూసిన ఆమె కుమారుడు కృష్ణుడనే బాలుడు, అమ్మా నీవు పురాణం చెప్పేటప్పుడు బోధించిందేమిటి ఇప్పుడు చేసిందేమిటి అని అడిగితే ఆమె కోపంతో, నోర్ముయ్ ఎవరైనా చెప్పినట్లు చేస్తారా అంటుంది. రెండవ రంగంలో ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉన్న ఆ బాలుని తండ్రి తన కుమారుడు ఆఫీసుకు రాగా విద్య యొక్క గొప్పదనం గురించి చెప్పి ఎన్ని కష్టాలు సహించి అయినా సరే విద్యను నేర్చుకోవాలని ప్రబోధిస్తాడు. ఆ మాటలు కిటికీలో నుంచి వింటున్న ఒక పేద విద్యార్థి వచ్చి, అయ్యా మీ వంటి పుణ్యాత్ముల సహాయంతో స్కూలు జీతం కట్టి చదువుతున్నాను, ఈ నెల జీతం కట్టడానికి 1 రూపాయి తక్కువగా ఉంది సహాయం చేయండి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తన దగ్గర దమ్మిడీ లేదని ఖాళీ తోలు సంచి చూపించి అతనిని పంపివేస్తాడు. కొద్దిసేపట్లో ఆ ఆఫీస్లోని గుమాస్తా మిత్రులందరూ వచ్చి నూతనంగా వచ్చిన తమ అధికారికి అల్పాహార విందు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటే ఆ వ్యక్తి ఆ ఆతిథ్యం ఘనంగా భారీ ఎత్తున ఇవ్వాలి అని ఖర్చులకు గాను 20 రూపాయలు తీసి ఇస్తాడు. ఈ దృశ్యం చూసిన కృష్ణుడు తన తండ్రితో, మీరు విద్య యొక్క ఆవశ్యకత గురించి గొప్పగా చెప్పారు, ఆ పేద విద్యార్థి వచ్చి 1 రూపాయి అడిగితే లేదన్నారు, ఈ దుబారా ఖర్చులకు 20 రూపాయలు ఎందుకిచ్చారు అని అడిగాడు. అప్పుడు ఆ తండ్రి అతనిపై మండిపడి, ఎవరైనా చెప్పినట్లు చేస్తారా, నోరు మూసుకుని స్కూల్కు పో అని తిడతాడు. మూడవ రంగంలో కృష్ణుడు పాఠశాలకు వెళ్ళి తరగతి గదిలో కూర్చునగా
పాఠం చెప్పే గురువుగారు ఆదుర్దాగా వచ్చి, ఈరోజు స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు, మనకు 23 పాఠాలు అయ్యాయి, కానీ ఆ ఇన్స్పెక్టర్ అడిగితే 32 పాఠాలు అయ్యాయని చెప్పాలి. నేను మీకు ఇప్పుడు 33వ పాఠం చెప్పి ఆయన ఎదుట ఈ పాఠాన్నే కొత్తగా చెప్తున్నట్లు మరల చెప్తాను. మీకు చెప్పిన ప్రశ్నలనే ఆయన ఎదుట అడుగుతాను, వాటికి సమాధానాలు చెప్పాలి అంటూ హెచ్చరించాడు. అప్పుడు కృష్ణుడు మాస్టారిని ఒంటరిగా కలుసుకొని, అయ్యా, 33వ పాఠం సత్యహరిశ్చంద్రుని గురించి కదా, ఆ పాఠం చెప్తూ కూడా మీరు ఈ విధంగా మమ్మల్ని అసత్యం పలకమనటం భావ్యమేనా అని అన్నాడు. అప్పుడు గురువుగారు కోపించి, ఎవరైనా చెప్పినట్లు చేస్తారా అని తీవ్రంగా ఆ బాలుణ్ణి మందలిస్తాడు. ఇక 4వ రంగంలో కృష్ణుడు పుస్తకాలను పారవేసి నేను స్కూలుకు పోనని మొండిపట్టు పడతాడు. తల్లిదండ్రులు మాస్టారికి కబురు చేస్తారు. తల్లి, తండ్రి, మాస్టారు ఈ ముగ్గురు ఎదుట ఆ బాలుడు, మీరు నాకు మంచి చదువు నేర్పుతున్నారు కానీ మీరు నన్ను మంచిని ఆచరించనివ్వటం లేదు, ఇదేనా మీరు నాకు బోధించేది, ఇటువంటి చదువు నాకు వద్దు అని వారి హృదయాలకు హత్తుకునే విధంగా చెప్తాడు. అప్పుడు వారు ముగ్గురు తాము చేసినది తప్పేనని ఒప్పుకొని పశ్చాత్తాపం పొందుతారు. ఇది వృత్తాంతం. సత్యం తన 12 సంవత్సరాల వయస్సులో వ్రాసిన ఈ నాటకంలో కృష్ణుడు పాత్రను తానే ధరించి లోకానికి హితవును ప్రబోధించాడు. ఆ నాటిక ఈనాటికి స్వామి ప్రబోధాలలో చెప్పటం కాదు చెప్పినట్లు చేయండి అనే అభిభాషణం విశ్వమంతటికీ శంఖారావం వలె వినిపిస్తూనే ఉంది. అశ్వం వృత్తాంతం. స్వామి ఉరవకొండలో చదువుకునే రోజులలో అక్కడ జట్కా బండి నడుపుకునే ఒక పేద మహమ్మదీయుని గుర్రం కనిపించలేదు. అతడు స్నేహితులతో ఊరంతా గాలించాడు. ఎంత వెతికినా గుర్రం జాడ తెలియలేదు. అప్పుడు వారు సత్యం దగ్గరకు వచ్చి అడిగితే, ఆ గ్రామానికి 1.5 మైళ్ళ దూరంలో ఉన్న తోపులో ఉంటుంది చూడమన్నాడు. వెళ్ళి చూస్తే అక్కడ గుర్రం హాయిగా గడ్డి మేస్తూ కనిపించింది. ఆనాటి నుంచి ఉరవకొండలోని మహమ్మదీయులు సత్యం పట్ల ఎంతో ప్రేమను అభివృద్ధి గావించుకున్నారు. 13 సంవత్సరాల వయస్సు గల సత్యం చూపిన ఈ లీల గురించి కబురు చుట్టుప్రక్కల గ్రామాలకు వ్యాపించిపోయింది. షిరిడీ సాయినాథుడు కూడా ఇదే విధంగా ఔరంగాబాద్ జిల్లాలోని దూప్ఖేడా గ్రామంలో జీను భుజాన వేసుకుని తప్పిపోయిన గుర్రం కోసం తిరుగుతున్న చాంద్ పాటిల్ను చూసి జాలితో దగ్గరలోని కాలువలో వెతుకుమని పలికాడు. అక్కడ క్షేమంగా ఉన్న తన గుర్రం కనిపించగా అతని ఆనందానికి హద్దు లేకపోయింది. అయితే ఈ అశ్వం అంటే ఏమిటి? చంచలమైన చిత్తమనే అర్థం. ఈ చిత్తము పోకడను గమనించగలవాడే చిత్తచోరుడు. అశ్వమంటే నిరంతరము కదిలేది. అశ్వమంటే స్వారీ చేసే గుర్రమని భావిస్తారు. అది బాహ్య రూపము. అశ్వము నిరంతరము కాలైనా తోకైనా చెవి అయినా కదిలిస్తూ ఉంటుంది. కాబట్టి అశ్వమంటే చంచల తత్వము. అశ్వమేధమంటే చంచలమైన మనస్సును భగవంతునికి అర్పితము గావించటమే. అశ్వద్ధ వృక్షము కూడా అంతే. గాలి లేకున్నా దాని ఆకులు కదులుతూనే ఉంటాయి. మానవుని మనస్సు కూడా జాగ్రత్ స్వప్నములందు కదులుతూ ఉంటుంది. అశ్వమును బలి ఇవ్వమంటే మన మృగతత్వమును బలి ఇవ్వమని అర్థము. మృగములను తెచ్చి బలి ఇవ్వమని కాదు అంటారు భగవాన్ బాబా. నటన సూత్రధారి నర్తకిగా నాట్యం చేసిన సన్నివేశం. భగవాన్ బాబా దివ్య బాలుడుగా సత్యం అనే పేరుతో ఉంటూ ఉరవకొండలో చదువుకునే రోజులలో ఆ పాఠశాల అభివృద్ధి కోసం ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఆనాటి ప్రఖ్యాత నర్తకి అయిన ఋష్యేంద్రమణి నాట్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రకటనలు ప్రచురించారు. కానీ ఏదో అననుకూలం వల్ల ఆమె రాలేకపోయింది. అప్పుడు ప్రధానోపాధ్యాయుడైన లక్ష్మీపతి గారు ఒకటే దిగులు పడిపోసాగారు. అప్పుడు సత్యం ఆయన దగ్గరకు వెళ్ళి, సార్, మీరు భయపడకండి, ఆ ఋష్యేంద్రమణి చేసే నాట్యం నేనే చేస్తాను అన్నాడు. అప్పట్లో ఋష్యేంద్రమణి తలపైన ఒక సీసా పెట్టుకుని సీసా పైన పళ్ళెం పెట్టి దానిపైన జ్యోతులు వెలిగించి నృత్యం చేస్తూ కిందనున్న చేతి రుమాలును నోటితో తీసేది. సార్, ఆమె హ్యాండ్ కర్చిఫ్ని మాత్రమే నోటితో తీసేది. నేను సూదిని కంటితో తీస్తాను. చేసేది ఋష్యేంద్రమణే అని చెప్పండి
అన్నాడు సత్యం. ఆనాటి సన్నివేశం స్వామి స్వయంగా ఇలా తెలియజేశారు. అప్పుడు నాకొక పెద్ద చీర కట్టి జడ వేసి డాన్స్ ఆడేటప్పుడు జడతో ఇట్లా అట్లా అనాలి కదా, అందుకని పెద్దగా దండిగా కట్టినారు. ఇక్కడ కట్టారు, అక్కడ కట్టారు, పడిపోకూడదు కదా. సరే, గజ్జలు కట్టి ఒక డొక్కు కారులో నన్ను తీసుకుని వచ్చారు. దుష్యేంద్రమణి వచ్చింది అని ప్రజలు టిక్కెట్లు దండిగా కొన్నారు. ఇంతలో ఒక విధమైన వాయిద్యం మొదలుపెట్టేసరికి నేను గజ్జలను శ్రావ్యంగా హృదయాన్ని కదిలించే విధంగా కదిలించాను. అందరూ మైమరిచిపోయారు. హెడ్ మాస్టర్ వచ్చి బాటిల్ నా తలపైన పెట్టారు. మరో టీచర్ వచ్చి దానిపై ప్లేట్ పెట్టి జ్యోతులు వెలిగించారు. ఎందుకని, లోపల కరిపించుకున్నానేమోనని అనుమానం కదా ఈ మానవులకు. వాద్యాలు వాయించటం మొదలుపెట్టారు. ఇక నేను కంటికి కనిపించకుండగా గిరగిరా తిరుగుతూ తిరుగుతూ ఉన్నాను. డాన్స్ చేస్తూనే కిందకు వంగి సూదిని కంటితో తీశాను. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు కలెక్టర్ ఒక మెడల్ తెచ్చి నాకు వెయ్యాలని వచ్చాడు. అతని పేరు హార్సి, బ్రిటిష్ వాడు. నన్ను ముట్టి మెడల్ వేయాలన్నాడు. నేను ముట్టనివ్వనన్నాను. నేను నీ బ్రదర్ లాంటి వాడిని, నేను ఈ మెడల్ని నీ మెడలో వేస్తానన్నాడు అతడు. నేను నీ సిస్టర్ లాంటి దానిని, ఆ మెడల్ నా చేతికివ్వండి అన్నాను నేను. స్క్రీన్ వెనుక నుండి హెడ్ మాస్టర్ చెబుతున్నారు, ఆయన కలెక్టర్ నీ పట్ల నీవట్లా అనకూడదు, తీసుకో అని. కానీ నేను ఋష్యేంద్రమణిగా వచ్చాను కదా, నేను ముట్టనివ్వనన్నాను. అందరూ క్లాప్స్ కొట్టి కలెక్టర్ గారిని చేతికిచ్చి రండని అనటంతో చివరకు ఆయన చాలా నిరాశతో చేతికిచ్చి వెళ్ళిపోయాడు. ఇక మరునాడు కడప డిస్ట్రిక్ట్ బోర్డు ప్రెసిడెంట్ రామసుబ్బమ్మ గారు వచ్చి, ఋష్యేంద్రమణి గారి వల్లనే ఈ స్కూల్ బిల్డింగ్కు తగినంత డబ్బు సహాయం జరిగింది, ఆమెకు సత్కారం చెయ్యాలనే ఉద్దేశంతో ఒక పెద్ద చీర తెచ్చాము అని ఋష్యేంద్రమణి గారు అంటూ స్టేజ్ మీదకు పిలిచారు. ఎక్కడి నుండి వస్తుంది ఋష్యేంద్రమణి? అందరూ చూస్తున్నారు. నేనొక నిక్కర్ వేసుకుని పరిగెత్తుకొని వచ్చాను. అక్కడొక పోలీసు ఉండి నన్ను అడ్డగించాడు. అప్పుడు మా హెడ్ మాస్టర్, నిన్నటి ఋష్యేంద్రమణి ఆ బాలుడే, వెళ్ళని అన్నారు. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు కడప రామసుబ్బమ్మ నన్ను గట్టిగా ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, నాయనా, ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టినావు. ఈ చిన్న వయస్సు లోపల మన భారతదేశంలో ఇలాంటి వారంతా ఉంటున్నారా అని ఎంతో పొగిడింది. ఆనాటి నుండి ఆమెకు స్వామి అంటే చాలా ప్రేమ. ఎక్కడికి పోయినా ఆమె స్వామిని గురించి చాలా చెప్పేది. ఈ విధంగా ఆనాడు ఉరవకొండ స్కూలుకు ప్రదర్శనను అందించాము అని స్వామి తన చిన్నప్పుడు స్త్రీగా అభినయించి సదస్యులను పరవశులను గావించిన ఘట్టాన్ని తెలియజేశారు. భగవంతునికి ఈ విశ్వమంతా రంగస్థలమే. ఆనాటి నుంచి లీలా మానుష వేషధారి అయిన సత్యసాయి పరమాత్ముడు తన మధుర మనోహరమైన గానంతో, ఆనంద నృత్యంతో జగత్తునంతా సమ్మోహితం చేస్తూనే ఉన్నారు. తేలు కుట్టటం. 1940 మార్చి 8వ తేదీనాడు ఒక విచిత్రం జరిగింది. సత్యాన్ని ఒక తేలు కుట్టిన కారణంగా ఆ బాలుని శరీరం ముద్దుబారిపోయి అతడు బాహ్య స్మృతి కోల్పోవటం, ఉరవకొండ అంతా ఈ విషయం ప్రాకిపోయి అందరూ ఆందోళన చెందటం జరిగింది. ఆ ప్రాంతాలలో తేళ్ల విషం ప్రాణాంతకంగా ఉండేది. సత్యానికి వెంటనే ఇంజెక్షన్లు మందులు వాడినా ఏమీ ప్రయోజనం కనిపించలేదు. క్రమంగా 1-2 రోజులకు సత్యం లేచి తిరుగసాగాడు. కానీ అప్పటి నుంచి అతని శారీరక మానసిక స్థితిలో పూర్తి మార్పు కనిపించసాగింది. ఆ బాలునిలో గూఢంగా ఉన్న పరమాద్భుతమైన దివ్య చైతన్యం ఒక్కసారిగా మేల్కొన్నట్లయింది. షిరిడీ సాయినాథుడు తన అనంతమైన దివ్యశక్తుల్ని ఈ బాలుని రూపంగా ప్రస్ఫుటంగా ఆవిష్కరింపబోతున్నాడు. సత్యం నిర్లిప్తంగా ఏదో ఆలోచిస్తూ పద్యాలు పాడటం, శ్లోకాలు చదవటం, వేదాంత విషయాలు చెప్పటం అందరికీ విచిత్రంగా అనిపించసాగింది. కొన్నాళ్ల తరువాత భగవాన్ బాబా ఎదుట ఒక వ్యక్తి ఉపన్యాసం ఇస్తూ స్వామికి తేలు కుట్టడం వల్ల
ఆనాటి నుంచి దివ్యశక్తులు వచ్చాయి అన్నాడు. తరువాత స్వామి తమ ఉపన్యాసంలో ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి స్వామికి తేళ్లు కుట్టడం వల్ల దివ్యశక్తులు వచ్చాయని అన్నాడు. అతన్ని 100 తేళ్లతో కుట్టించుకొనమనండి, ఎన్ని దివ్యశక్తులు వస్తాయో చూద్దాం అన్నారు. ఈ సన్నివేశం కేవలం 1 నిమిత్తం మాత్రమే తప్ప మరొకటి కాదు. సంస్కరణ. ఒకనాడు సత్యం అంతర్ముఖుడైనట్లుగా ఉండి పక్క ఇంట్లో నారాయణ శాస్త్రి భాగవతం తప్పులతో చదువుతున్నాడు. ఆ శాస్త్రిని ఇటు పిలుచుకొని రండి అన్నాడు. కొందరు వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్తే, ఆ పిల్లవాడేమిటి, నేను చదివే భాగవతంలో తప్పులు పట్టటమేమిటి అని ఆ పండితుడు రాలేదు. కానీ సత్యం పట్టుదల వల్ల పెద్దలు వెళ్ళి ఆయనను బ్రతిమిలాడి పిలుచుకొని వచ్చారు. సత్యం ఆయన చదివిన తప్పులనన్నీ చెప్పి పురాణాలలో కొన్ని ప్రశ్నలు వేశాడు. నారాయణ శాస్త్రి పండితుడు సత్యం ప్రతిభకు ఆశ్చర్యపడి అతనిలోని దివ్యత్వం గురించి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈనాటికి భగవాన్ బాబా పాండితీ ప్రకర్షతో కేవలం పుస్తకాలలో మంత్రాలలో మాత్రమే భగవంతుణ్ణి వెతుకుతూ ఎట్ట ఎదుట మానవాకారం ధరించి ఉన్న అవతార పురుషుణ్ణి గుర్తించలేనటువంటి పండితులకు కనువిప్పు కలిగిస్తూనే ఉన్నారు. ఒకసారి పుట్టపర్తిలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే యజ్ఞానికి కొందరు వేదాంత విశారదులైన పండితులు వచ్చారు. వేదికపై యజ్ఞం చేస్తున్నారు. వారికి భగవాన్ బాబా దివ్యత్వం మీద నమ్మకం లేదు. అందువల్ల వారికి సాయినాథునిపై ప్రేమ భక్తి ఏర్పడలేదు. ఆ భావనతో, ఆ ఉదాసీనతతో ఒక పండితుడు మంత్రోచ్చారణ చేసేవేళ ఒక మంత్రాన్ని తప్పుగా పలికాడు. ఆయన ఆ వేదోచ్చరణ ఎవరికీ తెలుసులే అని ముందుకు వెళుతున్నాడు. అప్పుడు సాయి భగవానుడు ఒక్కసారి ఆయన వైపు చూచి, శాస్త్రి సరిగ్గా చదువు అన్నారు. అంతే, ఆయన ఒళ్ళు జలధరించింది. అప్పుడు స్వామి ఆ మంత్రాన్ని మధురస్వరంతో పలకటం ఆరంభించారు. వారంతా దిగ్భ్రాంతి చెంది స్వామి స్వరంతో స్వరం కలిపి చెప్పసాగారు. సహనము. ఉరవకొండలో మహిమలు చూపే ఈ వింత బాలుణ్ణి చూడటానికి ఎక్కడెక్కడి వారు రావటం మొదలుపెట్టారు. ఆ వచ్చినవారు ఇదేదో చేతబడి అని, దెయ్యం పట్టిందని, భూతం ఆవహించిందని, ఫలానా వ్యక్తి నయం చేస్తాడని ఇలా చెప్పటం ఎక్కువైంది. ఒకనాడు ఒక శక్తి ఉపాసకుణ్ణి పిలుచుకొని రాగా సత్యం అతణ్ణి చూచి, ఓయి, నిత్యం నీవు నన్నే పూజిస్తూ నా అనుగ్రహం కోరుతూ ఇప్పుడు నాకు చికిత్స చేయటానికి వచ్చావా? నమస్కారం చేసుకుని బుద్ధిగా వెళ్ళు అని ఆదేశించాడు. ఆ శక్తి ఉపాసకుడు భయభ్రాంతుడై నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సత్యాన్ని తల్లిదండ్రులు ఉరవకొండ నుంచి పుట్టపర్తి తీసుకుని వచ్చారు. బళ్ళారిలో, ధర్మవరంలో ప్రముఖ వైద్యులకు చూపించారు. వారెవరికీ ఈ వ్యాధి అంతుపట్టలేదు. ఒక్కొక్కసారి సత్యం, అదుగో దేవతలు ఆకాశంలో వెళుతున్నారు, హారతులివ్వండి అనేవారు. ఇంట్లో వారికి ఈ మాటలు విచిత్రంగా ఉండేవి. అప్పుడు కదిరి దగ్గర ప్రఖ్యాత భూత వైద్యుడున్నాడని, అతడు ఎటువంటి భూతాన్నైనా లొంగదీసుకోగలడని కొందరు చెప్పగా, పెదవెంకమరాజు సత్యంతో పాటు శేషమరాజును, తన కుమార్తెలను కూడా తోడు తీసుకుని ఎడ్లబండిపై వెళ్ళాడు. ఆ భూత వైద్యుడు భయంకరమైన ఆకారంతో, ఎర్రని కళ్ళతో భీతి గొలుపుతూ ఉన్నాడు. అతడు ఈ 14 సంవత్సరాల చిన్నారి బాలుణ్ణి అనాగరికపు ఆచారాలతో మొదలు చికిత్సలతో హింసించటం ఆరంభించాడు. శిరస్సుపై కత్తితో ఘాట్లు కోసి ఆ ఘాట్లలో నిమ్మరసం, ఉల్లిరసం పిండి కంట్లో కలికం పెట్టి 101 కడవల నీరు శిరస్సుపై పోసి ఇలా చాలా చాలా ఘాతుకంగా వేధించాడు. ఆ సమయంలో సత్యం చూపిన సహనం ఆ కుటుంబ సభ్యులకు కలవరపాటుకు కలిగించి వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. చివరకు ఆ భూత వైద్యుడు తనకా భూతం లొంగటం లేదనే కోపంతో మరింత రెచ్చిపోతూ ఉండగా పెదవెంకమరాజు కొడుకు కుమార్తెలు ఆందోళన చెంది అతనిని బ్రతిమిలాడి పిల్లవానికి కాస్త శక్తి వచ్చిన తరువాత మరల వస్తామని చెప్పి మెల్లగా ఆ క్షుద్ర మాంత్రికుని కోరలలో నుంచి బయటపడ్డారు. కొన్ని సంవత్సరాల తరువాత భగవాన్ బాబా సమక్షంలో
ఒక హరిదాసు స్వామి జీవితాన్ని కథగా చెప్తూ ఉండగా ఈ సన్నివేశం దగ్గరకు వచ్చేటప్పటికీ స్వామి ఆయనతో ఆ విషయాలు వినటానికి కూడా బాధాకరంగా ఉంటాయి, వాటిని దాటించి చెప్పు బంగారు అన్నారు. తరువాత ఒకనాడు కస్తూరి గారు, స్వామి వాటిని వినటానికే మీరు అంత బాధపడ్డారు కదా, ఆనాడు అటువంటి ఘోరమైన చికిత్సకు మీరెందుకు అంగీకరించారు అని అడిగారు. అందుకు సాయినాథుడు ఆయనతో, ఈ శరీరానికి కలిగే ఎటువంటి బాధ అయినా అది నాకు అంటదని, నేను సుఖదుఖాలకు అతీతుడునని లోకానికి తెలియబరచటం కోసం నేను దానిని భరించాను. అలా భరించటం వల్లనైనా ప్రజలు నన్ను విశ్వసించి భక్తి సామ్రాజ్యంలో అడుగు పెడతారనే నమ్మకంతో ఆ కష్టాలను ఆహ్వానించాను అన్నారు. ఒకనాడు పెనుగొండలో న్యాయవాదిగా పనిచేస్తున్న కృష్ణమాచార్యులు గారు వచ్చి సత్యాన్ని పరిశీలించి తాననుకున్న దానికంటే వ్యాధి చాలా తీవ్రస్థితిలో ఉన్నదని, వెంటనే సత్యాన్ని ఘటికాచలం తీసుకుని వెళ్లమని, అక్కడ నరసింహస్వామిని దర్శింపచేస్తే వ్యాధి నయమవుతుందని చెప్పారు. ఆ మాటలు విని సత్యం నవ్వి, కృష్ణమాచార్యులు గారు, ఘటికాచలం దేవాలయంలో ఎవరున్నారు? నేనే కదా, నన్ను నా దగ్గరికే తీసుకుని వెళ్ళమని చెప్తున్నారా అన్నాడు. నేను సాయిబాబాను. అది 1940వ సంవత్సరం మే నెల 23వ తేదీ. సత్యం పుట్టపర్తి గ్రామంలో అరుగు మీద చేరిన వారందరికీ పటికి బెల్లం, పుష్పాలు మొదలైన వాటిని సృష్టించి ఇస్తున్నాడు. ఆ సమయంలో కొందరు పెదవెంకమరాజును ఆనందప్రదమైన ఆ దృశ్యాన్ని చూడటానికి రమ్మని పిలిచారు. తన కుమారుడు చూపే మాయ మర్మాల్ని భరించలేకపోయాడు ఆ తండ్రి. వెంటనే ఒక కర్ర చేత్తో పట్టుకువచ్చి, నీవెవరవు, దేవుడవా దెయ్యానివా, నిజం చెప్పు అని గద్దించాడు. సత్యం తండ్రి వైపు చూసి పరమ ప్రశాంతంగా, నేను సాయిబాబాను, ఆపస్తంభ సూత్రుణ్ణి, భారద్వాజస గోత్రుణ్ణి, భయాందోళనలో ఉన్న మిమ్మల్ని అందరినీ రక్షించటానికి వచ్చాను. మీ వేంకావధూత నన్ను మీ వంశంలో జన్మించమని ప్రార్థించాడు, అందుకని నేను అవతరించాను అన్నాడు. ఆ సమాధానం విని వెంకమరాజు నిశ్చేష్టుడయ్యాడు. వెంకమరాజు ఎందుకని క్షణంలో అలా తగ్గిపోయాడు? వేంకావధూత పేరు వినగానే ఆయనలో ఈ మార్పు ఎందుకు కలిగింది? ఎవరికీ అర్థం కాలేదు. పెదవెంకమరాజు తండ్రి అయిన కొండమరాజు గారి ఇంటికి వేంకావధూత అనే మహాత్ముడు వస్తూ ఉండేవాడు. ఆయన నిరంతరం చెరగని చిరునవ్వుతో చిదానంద స్వరూపుడై విలసిల్లుతూ ఉండేవాడు. ఆయన ధరించిన వస్త్రాలు ఆయన శరీరం మీద చిరిగిపోవలసినదే. ఆయన ఎవరి తల మీదనైనా చేతితో స్పృశిస్తే వారికి దివ్యానుభూతులు కలిగేవి. ఆయన ఎక్కడ ఉండాడో, ఎప్పుడు వస్తాడో, ఎక్కడకు వెళతాడో ఎవరికీ తెలియదు. నీటి ప్రవాహంలా కొయ్య మాదిరి సంచరించే అటువంటి సన్యాసిని అవధూత అంటారు. షిరిడి సాయినాథుణ్ణి చిన్నప్పుడు పెంచి పెద్ద చేసిన వెంకూస ఈయనే అని అభిజ్ఞులు అంటారు. ఆ వెంకావధూత అప్పుడప్పుడు వచ్చి కొండమరాజు గారితో కొంతసేపు ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటించి వెళుతూ ఉండేవాడు. ఒకనాడు ఆ విధంగా పుట్టపర్తి ఊరి బయట అరటి తోటలో కూర్చొని ఇద్దరూ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకునే సమయంలో వెంకావధూత ఆకస్మికంగా మౌనం వహించాడు. అప్పుడు కొండమరాజు, స్వామి ఎందుకలా మౌనంగా ఉన్నారు అని ప్రశ్నించాడు. అప్పుడు వెంకావధూత, కొండమరాజు, భూదేవి ఏడుస్తున్నదయ్యా, భూదేవి ఏడుస్తున్నది, నీకు వినిపించటం లేదా అన్నారు. కొండమరాజు ఆశ్చర్యంతో చూడసాగాడు. అప్పుడు వెంకావధూత, కొండమరాజు, త్వరలో భగవంతుడు ఆవిర్భవిస్తాడు, నీవు భగవంతుణ్ణి చూస్తావు అని ఒకటి రెండు సార్లు చెప్పి తన మాట నమ్మినట్లుగా చేతిలో చెయ్యి వేయించుకున్నాడు. తరువాత కొన్నాళ్లకు వెంకావధూత భౌతిక శరీరం పరిత్యజించాడు. ఈనాడు తన ఇంట్లో ఈ దివ్యబాలుడు ఒక్కసారిగా మహాత్ముడైన ఆ వెంకావధూత పేరు స్మరించేటప్పటికీ వెంకావధూతతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం, ఆయన తన తండ్రితో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి పెదవెంకమరాజు ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలు వినగానే వృద్ధుడైన కొండమరాజు నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అయితే ఈ సాయిబాబా ఎవరో ఎవరికీ అర్థం కాలేదు. ఆ రోజులలోనే
పెనుగొండకు ఒక ప్రభుత్వ అధికారి బదిలీ అయి వచ్చాడని, ఆయన సాయిబాబా అనే ఫకీరుని నిత్యం పూజిస్తూ ఉంటాడని విని పెదవెంకమరాజు ఒక రోజున సత్యాన్ని తీసుకుని వెళ్ళి ఆయనకు చూపించాడు. అతడు సత్యాన్ని చూచి, ఇది మెదడు చెడిన వ్యాధి, హాస్పిటల్లో చేర్చి మంచి వైద్యం చేయించటమే దీనికి తగిన మందు అని చెప్పాడు. ఈ మాటలు విని సత్యం, మెదడు చెడినది నీకా నాకా? నీవు పూజించే ఈ సాయినే కనుగొనలేని మెదడులేని వాడవు నీవు అని చెయ్యి పట్టమని హస్తచాలనంతో కుప్పలు కుప్పలుగా విభూతిని సృష్టించగా అతడు భయపడి దూరంగా వెళ్ళిపోయాడు. సత్యం ఆ విభూతిని గది నిండా చల్లి వచ్చాడు. ఒక గురువారం రోజున ఒకరు, నీవు నిజంగా సాయిబాబావైతే మాకు నిదర్శనం ఏమిటి అని అడిగారు. నిదర్శనం కావాలా అంటూ సత్యం కొన్ని మల్లెపూలను తెప్పించి వాటిని నేలపై విసిరివేశాడు. అవి సాయిబాబా అనే అక్షరాలుగా ఏర్పడ్డాయి. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అవతార ప్రకటన. ఆనాడు 1940వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సోమవారం ఉరవకొండలో సత్యం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన వాడల్లా వెనక్కు తిరిగి వచ్చి పుస్తకాలు విసిరేసి, నేను మీ వాడని కాను, నాకు మాయ వదిలింది, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు అని పెద్దగా పలికాడు. ఈ మాటలు విని వదినగారు వంటింటి కిటికీలో నుంచి బయటకు చూసింది. సత్యం శిరస్సు చుట్టూ దివ్య కాంతి వలయం వెలిగిపోతోంది. నేను వెళుతున్నాను, నేను సంకల్పించుకొని వచ్చిన కార్యక్రమం ప్రారంభించవలసి ఉంది అంటూ బయలుదేరే సమయంలో అన్న శేషమరాజు, పొరుగింటి నారాయణ శాస్త్రి అక్కడికి వచ్చారు. ఆ దివ్య ప్రకాశం చూసి నారాయణ శాస్త్రి సత్యం పాదపద్మాలపై పడ్డాడు. శేషమరాజు నిశ్చేష్టుడై నిలిచిపోయాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న సత్యం వెళ్ళి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి పెద్ద తోటలో రాతిపై కూర్చున్నాడు. అక్కడ భక్తులు బాలబాబా చుట్టూ ఆసీనులయ్యారు. అప్పుడు భగవాన్ బాబా, ఈనాడు ప్రపంచమంతా మారుమ్రోగిపోతున్న భజన సాంప్రదాయానికి తొలిగీతమైన మానస భజరే గురుచరణం దూస్తర భవసాగర తరణం అనే పాట పాడారు. భక్తులు తన్మయత్వంతో పాడుతూ భజన చేయసాగారు. కొందరు భక్తులు అగరుధూపాలు వెలిగించారు, కొందరు సత్యానికి పుష్పహారాలు వేశారు. అప్పుడొక ఫోటోగ్రాఫర్ వచ్చి భగవాన్ బాబాను ఫోటో తీయపోతూ అక్కడ బాబా ఎదుట అడ్డంగా ఉన్న చిన్న రాతిని తీసివేయమని చెప్పాడు. అది అలాగే ఉంటుంది, ఫోటో తీయి అన్నాడు సత్యం. ఆ ఫోటోలో ఆ రాయి షిరిడీ సాయిబాబా రూపంలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. భగవాన్ బాబా గురించి ప్రాచీన గ్రంథాలలో భారత జ్యోతిష పరిశోధన మండలి సభ్యుడు డాక్టర్ ఈవివి శాస్త్రి గారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషుల చేత రచింపబడిన కొన్ని నాడీ గ్రంథాలను పరిశీలించి వాటిల్లో భగవాన్ సత్యసాయిబాబా గురించి చెప్పబడిన అద్భుతమైన విషయాలను ప్రకటించారు. అగస్త్య నాడీ గ్రంథంలో సత్యసాయిబాబా విద్యుత్ వేగంతో రోగ నివారణ చేస్తారు, సంకల్ప మాత్రం చేతనే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు, అనేక విద్యా సంస్థలను స్థాపిస్తారు, ధార్మిక జీవితం గురించిన గ్రంథాలనెన్నో ప్రచురిస్తారు, మానవులలో ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందింపచేస్తారు, ధర్మోద్ధరణ ధర్మ సంస్థాపన వారి ప్రధానమైన జీవిత ధ్యేయాలు. పూర్వజన్మలో ఆయన షిరిడీ సాయిబాబా, ఆయన మూర్తి భవించిన అనుగ్రహము ఆయన జగత్పిత అని పేర్కొనబడింది. బుధనాడిలో బాబా నిరంతరము ఆనంద తన్మయత్వంలో నిమగ్నులై ఉంటారు అని ఉన్నది. శుక్రనాడీ గ్రంథంలో ఆయన నివసించే మందిరానికి ప్రశాంతి నిలయమని పేరు ఉంటుంది. ఆయన సత్యధర్మ శాంతి ప్రేమ మార్గాలలో శాశ్వత ఆనందాన్ని లోకంలో స్థాపించి వ్యాపింపచేస్తారు. ఆయన మానవులకు సేవ చేయటంతో ఎంతో ఆనందం పొందుతారు. ఆయన అవతార పురుషుడు అని వ్రాయబడి ఉంది. శ్రీ చిన్నదురై బ్రహ్మనాడిని పరిశీలించి చెప్పిన అంశాలు సత్యసాయినాథునికి అక్షరాలా సరిపోతాయి. ఆయన జీవితంలో గురువారములు పవిత్ర దినములు.
ఆయన మానవ మాతృని వలె పుట్టపర్తి నివాసి వలె భ్రాంతి కలిగిస్తూ ఉంటారు. ఆయన నారాయణుడను పేరు కలిగి ఉంటారు. ఆయన శివశక్తి అంశమున ఉద్భవించిన అవతారము, షిరిడీ సాయి పునరవతారము, చిత్రావతి నదీ తీరంలో ప్రశాంత వాతావరణంలో ఆవిర్భవించిన ఆయన పరమశాంతమూర్తి అని ఆ గ్రంథంలో ఉన్నది. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో భద్రపరచబడిన నాడీ గ్రంథంలో తమిళ కేరళ కర్ణాటక దేశముల మధ్య గల ఆంధ్రదేశములో చిత్రావతి నదీ తీరములో భగవంతుడు అవతరిస్తాడు. ఆయన నామధేయము సత్యనారాయణ. ఆయన యోగీశ్వరుడు, పరమయోగి, ఆయన నిద్రించడు అని ఉంది. పరాశర మహర్షి రచించిన పద్మపురాణంలో పర్తి అనే గ్రామంలో సత్యమనే పేరుతో ఒక వ్యక్తి ఉద్భవిస్తాడు. అతడు 5 అడుగుల 3 అంగుళాల పొడవు ఉంటాడు. అతడు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించే శక్తివంతమైన అయస్కాంతము వలె విరజిల్లుతాడు అని ఉన్నదని, ఆ పురాణాన్ని విల్సన్ అనే ఆంగ్లేయుడు ఇంగ్లీష్లోకి అనువాదం చేశాడని భగవాన్ బాబా తెలిపారు. జైమినీ భారతం సమగ్ర గ్రంథం హిమాలయంలోని కొందరు విశిష్ట వ్యక్తుల దగ్గర ఉన్నదని, అందులో సత్యసాయి గురించి స్పష్టంగా ఉన్నదని కూడా భగవాన్ బాబా తెలిపారు. అరవింద్ మహర్షి మహాయోగి. ఆ మహామహిషి ఆయన పురుచ్చేరిలోని తన ఆశ్రమంలో 1923 నుండి 1926 వరకు తీవ్ర తపస్సాధనలో నిమగ్నులై ఉన్నారు. మానవోద్ధరణ కోసం భగవంతుడు మానవ లోకంలో అవతరించాలని ఆయన ప్రార్థిస్తున్నారు. 1926 నవంబర్ 24 ఆయన తపస్సమాధిలో నుంచి బయటకు వచ్చి, నిన్నటి రోజున భగవంతుడు భూమి మీద అవతరించాడు. ఆయన తన అనంత దివ్యశక్తితో మానుష భావాలను ఊర్ధ్వముఖంగా మళ్లించి ప్రపంచంలోని దివ్య జ్యోతిని ప్రతి హృదయంలోనూ వెలిగిస్తాడు. అతని దివ్యవాణిని ప్రపంచంలోని అశేష జనావళి వినగలదు అని ప్రకటించారు. అరవింద మహర్షి ఉద్దేశించింది శ్రీ సత్యసాయి భగవానుణ్ణే అనేది ఆయన చెప్పిన జన్మతిథిని బట్టి విశదమవుతున్నది. మహమ్మద్ ప్రవక్త ప్రసంగాలు ఆయన జీవితకాలం తరువాత 700 సంవత్సరాలకు ద ఓషన్ ఆఫ్ లైట్ అనే 25 సంపుటాలుగా వెలువడినాయి. అందులో రాబోయే జగత్ప్రభువును గుర్తుపట్టదగిన అంశాలు ఇలా పేర్కొనబడి ఉన్నాయి. ఆయన శిరోజములు దట్టముగా ఉంటాయి, నుదురు విశాలముగా ఉంటుంది, బుగ్గ మీద పుట్టుమచ్చ ఉంటుంది, గడ్డము ఎప్పుడూ గీయబడి ఉంటుంది. ఆయన 2 వస్త్రములు ధరిస్తారు. ఆయన వస్త్రము అగ్నిజ్వాల వలె ఉంటుంది. ఆయన ముఖకాంతి ఒకప్పుడు రాగి రంగులోనూ, ఒకప్పుడు బంగారపు రంగులో, ఒకప్పుడు శ్యామల వర్ణంలో, ఒకప్పుడు చంద్రబింబం వలె ఉంటుంది. ఆయన ఆకృతి చిన్నదిగా ఉంటుంది. ఆయన పాదాలు స్త్రీ పాదాల వలె సుకుమారంగా ఉంటాయి. పుట్టుక నుంచి ప్రపంచంలోని సర్వ మతములు, సర్వ బోధలు ఆయన హృదయంలో ఉంటాయి. ప్రపంచంలోని సకల విజ్ఞానాలు ఆయన తలలో ఉంటాయి. నీవు భగవంతుని వేడుకొనే సర్వ పదార్థాలను ఆయన ప్రసాదించగలరు. ప్రపంచంలోని నిధి నిక్షేపాలన్నీ ఆయన పాదాల క్రింద ఉంటాయి. ఆయన భక్తుల మధ్యకు వెళ్ళి తన చేతితో వారి శిరస్సును స్పృశిస్తారు. ఆయనను చూచిన ప్రతి వారు ఆనందం అనుభవిస్తారు. ఆయన ఒక కొండ మీద నివసిస్తారు. ఆయన భూమిపై 95 సంవత్సరములు జీవిస్తారు. ఆయన ప్రపంచాన్ని శాంతితో నింపుతారు. ఈ జగత్ప్రభువు తన శరీరము నుండి, నోటి నుండి తన చిహ్నములను వెలువరిస్తారు అని ఈ విధంగా సుమారు 27 అంశాలు సత్యసాయి భగవానునికి స్పష్టంగా సరిపోయేవి కనిపిస్తాయి. నోస్ట్రాడామస్ అనే భవిష్య ద్రష్ట అయిన ఫ్రెంచ్ దేశస్థుడు తన సెంచురీస్ అనే గ్రంథంలో రాబోయే జగత్ పరిపాలకుడు గురువారములు పవిత్ర దినములుగా భావిస్తాడు. ఆయన అనంతమైన జ్ఞానానికి, శక్తికి అన్ని దేశాలు ఆయనను ఆశ్చర్యంతో అభినందిస్తాయి అని పేర్కొన్నాడు. బైబిల్లోని ప్రకటన గ్రంథాలలో ప్రభువు రాకను గురించి వివరింపబడింది. యహోవాకు దేవదూత కనిపించి సందేశాన్ని వినిపిస్తాడు.
ఆ ప్రభువు సత్యమైన నామము కలవాడు. దేవుని వాక్యమే ఆయన నామము. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉంటాయి. ఆయన నోటి నుంచి వెలువడే వాక్కు ఖడ్గము వలె ఉంటుంది. రక్తములో ముంచబడిన వస్త్రాన్ని ఆయన ధరిస్తారు అని. ఈ విధంగా కరుణామయుడు, ప్రేమస్వరూపుడు అయిన సత్యసాయి అవతారమును గురించి వివిధ మత గ్రంథాలలో ఉల్లేఖింపబడి ఉంది. అట్టి సత్యసాయి బాబావారి పాదపద్మాలకు శతకోటి వందనాలు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 4వ అధ్యాయము సంపూర్ణం.